ఉన్న పరిస్థితుల్లో బెస్ట్ ఇమ్యూనిటీ పవర్ బాడీలో పెంచుకోవాలని అందరూ అనుకుంటున్నారు. సో నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో బీట్రూట్, దానిమ్మకాయ, దానిమ్మకాయలో బీట్రూట్లో బ్లడ్ పట్టి గుణం ఉంటుంది. దానిమ్మకాయలోనేమో మనకి హై పవర్ అంటే మంచి పవర్ వస్తుంది. చాలామంది బీట్రూట్ అబ్బా వాసన పడదు అది ఇది అంటారు. ఇలా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మనకి అంత వాసన తెలీదు, మంచి ఇమ్యూనిటీ వస్తుంది. దానికి తగినట్టు కొన్ని పాలు కూడా, మన టీ కప్ ఉంటుంది కదా, టీ కప్లో మూడు ఎక్కువ పాలు కాదు అంతే. దీనిని ఏ విధంగా జ్యూస్ చేయాలన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానిమ్మక రెండు ముక్కలు కింద చూస్తున్నాను, జ్యూస్ కనమాట ఇది. ఈ ముక్కను ఏ విధంగా కొయ్యాలి అన్నది నేను మీకు కోసి చెబుతాను. సో ఈ లోపు మనం ఏంటంటే, ఇంగ్లాండ్లో ఒక గర్భిణి స్త్రీ, అంటే కరోనా కేసులు ఇంగ్లాండ్లో కొంచెం ఇటలీలో ఎక్కువ అవుతుందంటే, తనకి 8 నెలలు పాప ఉందంట. సో 8 సంవత్సరాల పాప ఉన్నది, అలాగే 8 నెలల గర్భిణి స్త్రీ. ఆమె ఏం చేసిందంటే, సో కడుపులోనే బాబుకి ఇమ్యూనిటీ పవర్ అందాలి అనేసి ఆమె ఇలా జ్యూస్ చేసి తన బాబుకిచ్చి తను కూడా, తన పాపకిచ్చి తను కూడా తాగిద్దంట ఈ జ్యూస్ డే బై డే ఎర్లీ మార్నింగ్ అది. ఎందుకంటే ఈవినింగ్ నైట్ పూట అనేది కొంతమంది బీట్రూట్ అరకపోవచ్చు, ప్రెగ్నెన్సీ లేడీస్కి ఒక్కొక్కలాగా అరుగుతుంది అరగకపోతుంది. అందుకాల మధ్యాహ్నం పూట కానీ పొద్దున్న పూట కానీ తీసుకుంటారు, ఎందుకంటే అటు ఇటు వాకింగ్ చేస్తారు కనుక. అంటే కడుపులో ఉన్న బేబీకే ఇమ్యూనిటీ పవర్ రావాలంటుంది ఒక తల్లిగా. సో నేను ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఇది విజిలేద్దాం ఇందులో. ఇది ఇంతే ఎక్కువ కాదండి, నేను ఎంత ముక్క చూపించిన ఎక్కువ. ఓ హై పవర్ వచ్చే నేను హైగా ఏమి తీసుకొని అవసరం లేదు, నేను చూపించినంత ముక్కే తీసుకోవాలి. దీనికి మనకి ఒక గ్లాస్లో మూడో వంతు అంతే, ఎక్కువ వాటర్ అసలు అయితే వేసుకోకూడదు అంతే, ఎక్కువ వాటర్ ఉండకూడదు. మళ్ళీ ఈ వాటర్ మనం జ్యూస్ చేస్తాం కనుక చేస్తాం. ఒక్కటే విజిల్ రావాలి చూడండి, ఎక్కువ విజిల్ వద్దు, ఒక్కటే విజిల్ రావాలి. నేను దీన్ని పెడతాను. ఏంటంటే ఆ తల్లి భూమి మీదకి రాకముందే బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నించింది, ఉన్న బిడ్డకు కూడా అదే జ్యూస్ ఇచ్చి తన తాగి, అంటే ఇమ్యూనిటీ పవర్ మనం తక్కువ ఖర్చుతో, అందరూ హై ఖర్చు పెట్టి ఏదో ఎక్కువ హై ఖర్చు ఉన్న తాగితే మనకు వచ్చేస్తుందో అది అనుకోకూడదు. ఏది తీసుకుంటే బాడీకి పనిచేస్తుంది, ఒకవేళ అది బాడీకి పనిచేస్తుంటే ఏ విధంగా తీసుకుని కాపాడుకోవాలన్న దానికి మనకి ఇక్కడ చెప్పుకొని చెప్తున్నాను. చూసారా, ఒకటే విజులు వచ్చిన తర్వాత చల్లారాలేదు, కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఈ ముక్క ఇలా పట్టుకుని చూడండి. మన ఇంట్లో కనుక చేత్తో ముట్టుకుంటాం అట్ల నుండి ఇలా మెత్తగా అవుతుంది. ఒక రెండు విజులు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పడతాను. మిక్సీ ఎలా పడతాను, మిక్సీ పడతాను దీన్ని. మిక్సీలోను ఆ ముక్కలు వేసి ఆ వాటర్ను కూడా వేసేయాలన్నమాట. ఇది కొంచెం రెండు విజిల్లు ఉడకబెట్టడం వల్ల మెత్తగా అయిపోతుంది. ఈ డైరెక్ట్గా పచ్చి తీయడం వల్ల జనాలు ఏం చేస్తారు అంటే ఇష్టపడరు వాసన అనేది, కొంచెం ఉడకబెట్టడం వల్ల ఇష్టపడతారు. ఒక రెండు విజిల్ వల్ల ఏమైపోద్ది, ఇందులో శక్తి ఇందులోనే ఉంటుంది, ఎటు పోదు. ఎక్కువ ఉడకబెడితే అంటే వెట్టుకుపోదు. దానికి తగినట్టు దానిమ్మకాయ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా మంచిదండి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఇందులో బ్లడ్ వస్తుంది, అందులో పవర్ వస్తుంది. దానివల్ల బిడ్డకి నరాలకి చాలా మంచి ఇది అవుతుంది అంట కడుపులోనే. సో ఈ రెండు కలిపి తగిన వల్ల ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీకి చాలా మంచిది అంటారు. సో నేను ఇప్పుడు దాన్ని జ్యూస్ చేస్తున్నాను. చూసారా, ఇలా మెత్తగా అయిన తర్వాత ఈ పావు పాలు కూడా అందులోసి ఇంకొకసారి మిక్సీ పట్టారు, అప్పుడు ఇంకా మెత్తగా అవుద్ది అనమాట, పేస్ట్లు అయిపోద్ది. చూసారా ఎంత చక్కగా వస్తుంది, ఎంత చక్కగా వచ్చింది, ఇంత చక్కగా మన వాళ్ళు తాగరు కదా. సో ఇంత చక్కగా మన వాళ్ళు తాగరు కనుక దీన్ని ఇప్పుడు మిగతాది ఏ విధంగా ఫిల్ అప్ చేయాలన్నది దానిమ్మకైతే మీకు నేను చూపిస్తాను. ఈ మిక్సీలో కొంచెం ఉంటుంది, ఇదే మిక్సీని మనం ఇలా కింద పెట్టుకోవాలి. దానిమ్మ జ్యూస్ తేడు పడకుండాను. ఇప్పుడు దానిమ్మ జ్యూస్ ఎట్లాగంటే మనకి ఇది ఉంటుంది కదా, ఇది ఎలా పెట్టి నొక్కాలి, అందులో అటువంటి జ్యూస్ పడిపోతుంది చూసారు కదా. ఈ మొత్తం గట్టిగా నొక్కితే మొత్తం పిప్పి పిప్పి అయిపోద్ది అనమాట, మొత్తం ఇలాగా ఇలా వచ్చేస్తుంది. ఇంకా మీరు కావాలంటే ఆ గింజలు తీసుకుని తినొచ్చు, ఎందుకంటే చిన్నపిల్లల గింజలు అవి వస్తే చిన్నపిల్లలు తినరు, కొన్ని పెద్దలు కూడా గింజలు ఇష్టపడరు కనుక ఇలాగ మనం ఇలా తీసుకుని చేసుకుంటే మొత్తం ఎక్కువ వస్తుంది, ఆల్మోస్ట్ ఇలా వస్తుంది అనమాట. దీన్ని మనం మంచిగా దీన్ని అంతా ఇది మీ ఇలా మంచిగా ఇలా చేసి చూసారు కదా, అంటే ఈ మిక్సీకి పట్టుకున్నది కూడా అంత ఇలా కడిగితే నీట్గా అయిపోతుంది. ఇది ఇలా వేసేసుకోండి. ఒకవేళ మీకు గ్లాస్ సరిపోకపోతే ఇంకా పెద్ద గ్లాస్ కూడా వస్తుంది. సో ఇంకా పెద్ద గ్లాస్ కూడా నేను ఒక మనిషికి మాత్రం చూపించానండి, ఇద్దరు కూడా తాగొచ్చు, కొంచెం పరిస్థితి కావచ్చు, అదే ఇద్దరు మనుషులు తాగొచ్చు. సో ఆ గర్భిణి స్త్రీ తన దేశంలో
ఇలా చనిపోతున్నారు, బిడ్డ భూమి మీదకి రాకముందే తల్లి జాగ్రత్త ఇస్తుంది. అలాంటిది మన భారతదేశం ఇండియాలో తెలియకుండానే మన కొన్ని కరోనా కేసులు గర్భిణీ తెలియట్లా చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఇమ్యూనిటీ పవర్తో చాలా మట్టికి ఆ రోగం బాడీలో ఒక్కొక్కలా ఫామ్ అవుతుంది అంటున్నారు. ఇమ్యూనిటీ పవర్ బట్టి అది వెళ్ళిపోతుంది స్టార్టింగే. సో పెంచుకోవడం మంచిదే కదా, అంటే దానికి ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ లాంటిది ఏమైనా వచ్చి అలా వస్తే బెస్ట్ ఇమ్యూనిటీ పవర్ బాడీలో ఉంటే చాలా మట్టికి రావట్లేదంట. గర్భిణీ స్త్రీలుకి ఆటోమేటిక్గా శిశువు గర్భంలో పెరుగుతున్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంటుందండి బాడీలో, అదంత మంచిది కాదు కదా. ఈ పరిస్థితుల్లో ఏమేమి ఫుడ్ తీసుకుంటే మంది గర్భిణీ స్త్రీలో చిన్నపిల్లలకి ఏ విధంగా జ్యూసులు ఇవ్వాలనేది మనం చేసి ఇలాంటివి చేసి తాగితే, అంటే బీట్రూట్ అనేది 90% మధ్యాహ్నం పూట పొద్దున పూట తీసుకోవాలి. నైట్ పూట అంత ఇది అవ్వదు, అంటే డైజెషన్ తక్కువ అవుతుంది. మామూలు పిల్లలకు కూడా ఆడుకుంటారు కానీ ఇప్పుడు ఇచ్చినా పర్వాలేదు, మధ్యాహ్నం పొద్దున పూట ఇచ్చుకుంటే డే బై డే తీసుకున్న ఇమ్యూనిటీ పవర్ ఆటోమేటిక్గా బాడీకి ఫామ్ అవుతుంది. ఇందులో బ్లడ్ రెండింటిలో కూడా బ్లడ్ ఉంటుంది, దానిమ్మకాయలో ఉంటుంది బీట్రూట్లో ఉంటుంది. సో ట్రై చేయండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్.